అవినీతికి కేర్ ఆఫ్ గా ధర్మసాగర్ ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయంలో అడ్డగోలు అవినీతి ఉనికిశెలలోని ఓ భూ వివాదంలో ఇరవై ఐదు లక్షలు వసూలు ఆరే ఇతర సిబ్బంది ఐదు లక్షలు ఓ రిటైర్డ్ డిఎస్పీ వద్ద ఎనిమిది లక్షల లంచం ఎలు ఎలుకుర్తిలోని మరో భూ వివాదంలో మూడున్నర లక్షలు తప్పుడు రికార్డులపై ప్రశ్నిస్తే బాధితులపై కేసులు ఆరోపణలపై వివరణ కోరిన క్యూని తెలంగాణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోండి అంటూ బుకాయింపు ఈమె ఎమ్మెల్సీ పల్లారజేశ్వర రెడ్డికి సమీప బంధువు ప్రగతి భవన్ లోనే తనకు పలుకుబడి ఉందంటున్న తహసీల్దార్ టీఆర్ఎస్ దౌర్జన్యాలు ప్రశ్నించినా విమర్శించినా దాడులు చేస్తున్న టీఆర్ఎస్ ఆరిపోయే దీపానికి ఉంటది ఆరిపోయే తందుకు తయారైతున్నప్పుడు ఎలిగెక్కుంటుంది అన్నట్టు చోద్యం చూస్తున్న పోలీసు అధికారులు మొన్న ఏపూర్ సోమన్నపై దాడి ఆ మధ్య కేఏపాల్ పాల్పై దాడి ప్రశ్నించే గొంతుగా తిన్మార్ కేసులు కేసులు క్యూన్యూస్ శరణార్థి కార్యాలయాలపై దాడులు ఈ అన్ని దాడులు చేస్తా ఉన్నారు కదా వీళ్ళ వినాశనానికే ఇదంతా వీళ్ళ వినాశనానికే ఈ దేశంలో కొట్టినోడేవాడు లీడర్ గాడు దెబ్బలు వడ్డోడే లీడర్ అవుతాడు గుర్తుపెట్టుకోని ఇక తెలంగాణలో అధికారం బీజేపీదే సీఎం అహంకారంతో వ్యవహరిస్తున్నారు ప్రధాని పదవికి గౌరవం ఇవ్వడం లేదు కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయింది గూడూరు నారాయణ రెడ్డి వ్యాఖ్యలు మీరు చూడు ఈ వీళ్ళు ఎవరిన ఎవరి పేద ఎవరిని కేసీఆర్ కుటుంబాన్ని కూడా కొట్టేస్తారు వీళ్ళు ఎందుకంటే కొట్టడానికి అలవాటు పడ్డాలు కదా